చికెన్ కర్రీ అమ్మ చేతి వంట రుచితో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాము. వెల్కమ్ బ్యాక్ టు వంటలు.com. ఈ కర్రీలో గ్రేవీ చాలా చాలా బాగా వస్తుంది. రైస్లోకి రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మొదటిగా కర్రీ కావాల్సిన పేస్ట్ తయారు చేస్తున్నాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా 1 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 1-3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దాంట్లోకి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మసాలాతో పాటు 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఉడికిస్తే మనకి చికెన్ పీసెస్ నుంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటితో మనకి పీస్ అనేది కొద్దిగా బాయిల్ అవుతుంది, ఐ మీన్ కుక్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లోకి 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో టమాటాలు కూడా కొద్దిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అన్నిటిని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని అన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో 4 నుంచి 5 నిమిషాల పాటు అలా లోలోనే కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయితే ఎంతో టేస్టీగా ఉండి కర్రీ మనకి రెడీ అయిపోతుంది. సో కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్లీ సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వంటలు.com. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.